చేస్తున్నాను. ఆ అవ్వాతాతల పెన్షన్ 2,250 రూపాయలతో మొదలు పెట్టబోతా ఉన్నాను అధ్యయనం. ఈ రోజు నుంచే రైతు భరోసా అన్న పథకానికి అమలు తీసుకొస్తున్నాము అని చెప్పి సగర్వంగా ఈ వేదిక మీద నుంచి నేను తెలియజేస్తా ఉన్నాను. 12,500 రూపాయలను 13,500 రూపాయలకు మార్చి తీసుకొచ్చే కార్యక్రమానికి శ్రీకారం చుడతా ఉన్నామని సగర్వంగా ఈ వేదిక మీద నుంచి చెప్తా ఉన్నా. వెల్కమ్ టు ఏపీ నెంబర్ 1 న్యూస్. ప్రకాశం జిల్లా దర్శిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 12వ ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో పాల్గొన్న ఎమ్మెల్యే మద్దిశెట్టి వేణుగోపాల్ గుర్తు చేసుకుని 12వ సంవత్సరంలోకి అడుగు పెట్టిన సందర్భంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకి, కార్యకర్తలకి, అభిమానులకి, ప్రతి ఒక్కరికి పేరు పేరిన నా శుభాకాంక్షలు. ఇవాళ ఈ 11 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి గారు ఎంత కష్టపడ్డారో, ఎన్నెన్ని సమస్యలు ఎదుర్కొన్నారో మనందరికి కూడా బాగా తెలుసు. ఒకటి కాదు, రెండు కాదు కేసుల మీద కేసులు పెట్టి జైలుకు పంపించి చేయకూడని పనులన్నీ కూడా చేశారు. అయినా కూడా ఆత్మవిశ్వాసం ఎక్కడా కోల్పోకుండా పార్టీ పెట్టాం, పార్టీలో ఉండి మనందరినీ కూడా మనల్ని ఉత్తేజపరుస్తూ ఆయన పాదయాత్ర చేసి కని వినిగిన రీతిలో తిరుగులేని విజయాన్ని సాధించి ప్రభుత్వం ఏర్పరిచి మరి గడిచిన 34 నెలల్లో ప్రభుత్వ వ్యవస్థలోనే పెను మార్పులు తీసుకొచ్చి వాళ్ళ ప్రజలు మనల్ని పొందుతున్నారు ముఖ్యమంత్రి గారు. మరి అలాంటి పార్టీలు మనందరం కూడా ఉన్నందుకు మనందరం కూడా గర్వపడాలి. కేవలం కొద్ది సంవత్సరాల్లోనే పార్టీ ప్రభుత్వానికి ఏర్పడటానికి కావాల్సిన అన్ని ఆయన చూసుకుని ఇవాళ ప్రజారంజకంగా ఈ 2.5 సంవత్సరాల్లో ఆయన పరిపాలన కూడా సాగిస్తూ వచ్చారు. పేద బడుగు బలహీన వర్గాల కోసం పార్టీ పెట్టి ఇవాళ ప్రతి ఒక్కరి జీవితంలో ఆయన చిరునవ్వులు చూస్తున్నారంటే ఆ గొప్పతనం మన ముఖ్యమంత్రి గారిది. మరి అలాంటి పార్టీలో నేను ఉన్నందుకు గర్వపడుతున్నాను, మనందరం కూడా గర్వపడాలి. రానున్న రోజుల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇంకా ఎదుగుదలయ్యి తప్పనిసరిగా రానున్న 10-15 సంవత్సరాల్లో మనమే ప్రభుత్వంలో ఉండి ప్రజలకు ఇంకా మేలు చేస్తానని చెప్పి కోరుకుంటూ మరి సెలవు తీసుకుంటున్నాను. జోహార్ వైఎస్ఆర్, జోహార్ వైఎస్ఆర్, జై జగన్, జై జగన్.